ప్రస్తుతానికైతే పర్వాలేదు. లోకల్ ఎలక్షన్లు వస్తే అది చెప్పలేము ఎలా ఉండదు అన్నది. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి రాజధాని గురించి గొడవలు గట్రా జరుగుతున్నాయి కదా, దానికోసం కరెక్ట్గా చెప్పలేం. కృష్ణా మిగతా జిల్లా రావచ్చు, మిగతా జిల్లాలని కృష్ణా జిల్లా వరకు అయితే ఎంతవరకు అనేది చెప్పలేం. కరెక్ట్ దానికి మనం చెప్పడానికి అంత ఇదేం లేదు కదా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేస్తారు, ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే కదా. రావచ్చు మేబీ, రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా కరెక్ట్గా అనేది 100% చెప్పలేము. ఇప్పుడు పోయినసారి 100% టీడీపీ వస్తున్నారు, రాలేదు, మొత్తం 4 సీట్లు వచ్చాయి. సరే రావచ్చేమో, చెప్పలేము ఎవరిదనేది చెప్పలేమండి, చెప్పలేము. ప్రస్తుతం చాలా ఎక్కువ పెంచారు, అసలు మరీ టూ మచ్ పెంచారు. అయితే ఒక విధంగా మార్పు రావాలి, జనాల్లో మార్పు రావాలి, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఎవరు చెప్పలేకపోతున్నారు. జనాల్లో అయితే మార్పు రావాలి కంపల్సరీ, ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ డ్రైవింగ్ లేదు, ఒకళ్ళ పనులు కరెక్ట్ ఉండవు, అలాగే చాలామంది తిరుగుతున్నారు. అయితే కరెక్ట్ రావాలి, మార్పు రావాలి జనాల్లో. సామాన్యులకు మంచి చేస్తున్నారు కాబట్టి సామాన్యులకు మంచిది, మనలాంటి వాళ్ళకి. ఒకటి జగనన్నదే కరెక్ట్, నిమ్మగడ్డ రమేష్ గారిదేమో ఏకపక్షంగా ప్రతిపక్షం మీదనే ఇది చేస్తున్నాడు వాస్తవానికి, అందుకనే ఆయన్ని తీసేయడం అనేది జరిగింది. తర్వాత హైకోర్టు మళ్ళీ ఆయన్నే అటెండ్ చేయడం జరిగింది, ఆ వైసీపీనే. ఎందుకంటే జనాల్లో మన పాపులర్ పెరిగిపోయింది, జగనన్న ముద్ర పడిపోయింది గట్టిగా. 10-15 సంవత్సరాలు ఆయనే అనుకుంటున్నారు, నేను మాత్రం ఆయనకి వేస్తాడు గట్టిగానే చెప్తాను. ఏ విధంగా అంటేనే ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించే ఇదిలో ఉన్నారు. ఇటు మొత్తం ఇటుగా నువ్వు ఏపీ మొత్తం అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే బీభత్సంగా పెరిగిపోయిన రూల్స్ కూడా అదే ఎక్కువగానే ఉన్నాయి, ఫైన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, అది చాలా భారంగానే అనిపిస్తుంది. కొద్దిగా తగ్గించుకుంటే ఇంకంతే, అదొకటే మెయిన్. జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది, కాకపోతే చేసేవాళ్ళకి లేదు. మామూలుగా ఫ్రీ అని అనేస్తున్నారు, వర్క్ లేదు, వర్క్ ఆగిపోయింది. ఇప్పుడు 500 సంపాదించుకునే వాళ్ళం 500 ఇస్తే ఆయన ఎప్పుడో ఒక 10,000 ఇస్తాడు, అది ఎప్పుడూ ఉండదు కదా, మామూలు అప్పుడే కదా ఉండేది. మామూలుగా వర్క్ అనేది బాగా ఇది ఉండి జరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది. లోకల్ ఎలక్షన్ వస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి వాళ్ళు వేస్తారు. ఈ పరిపాలన చూశారు కదా, చూసి దాన్ని బట్టి వాళ్ళు ఒపీనియన్ వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. వాళ్ళు పోరాడుకున్నారు, చేశారు, ఆపేయాలన్నారు, కరోనా వచ్చింది ఆపేశారు. ఇప్పుడు మామూలుగా పెడతానంటున్నారు, పెట్టినప్పుడు ఎప్పటికైనా జరగాల్సిందే కదా. వైసీపీ గెలుస్తుంది అనేది మనం చెప్పలేము, ప్రజల నాడిని బట్టి ఉంటుంది, వాళ్ళ పరిపాలన బట్టి చూసి దాన్ని బట్టి వేస్తారు. జగన్ పరిపాలనకి బాగోలేదనుకోండి వాళ్ళు రియాక్షన్ అయ్యి వేరే వాళ్ళకి వేస్తారు. ఏపీలో ట్రాఫిక్ అంటే ఇప్పుడు కోవిడ్ మూలంగా కొద్దిగా పర్వాలేదు, రేపు మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఫైన్స్ అనేది ఒక విధంగా చూసుకుంటే కరెక్టే, వాళ్ళ దాన్ని బట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి మరీ ఓవర్గా కాకుండా వాళ్ళ 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి మారపోతే అప్పుడు ఫైన్స్ ఇంకా విషయాలన్నీ మాకు అనవసరం. పరిపాలన బాగుంది, ఏ ప్రతిపక్ష నాయకులు ఏదో రకంగా మాట్లాడతారు, కానీ అనవసరం మాట్లాడారు. ఏం పరిపాలన బాగుంది, బాగాలేదనే చెప్పాలి. అన్నీ ఫ్రీగా ఎత్తండి, ఎవరు ఇంకా ఎందుకు పని చేయడం, ఎందుకు మనుషులు దానికి తిని పడుకోవచ్చు. ఏమమ్మా ఇంకప్పుడే లేవు, ఇంకా టైం ఉందిగా, కరోనా ఉందిగా, కరోనా దగ్గర పర్లేదు మళ్ళీ పెరిగిపోతాయిగా. ఒక విధంగా చెప్పాలంటే మరి బీహార్ గారు అన్నీ పెడుతున్నారు కదా, అంతప్పుడు పెట్టేసుకుంటాం ఇంకా అయిపోయి. అప్పుడు పెరుగుతున్నాయని వద్దన్నారు, ఇప్పుడు పెరిగిపోయినా కూడా పెట్టేయమంటున్నారు, అంతే కదా. భరత్ సినిమా చూసినట్టుగా ఉంది. బాగున్నాను, జగన్కే మంచిది. ఆయన చేసిన పనుల వల్ల అందరికీ మంచి పనులే చేస్తున్నారు. కరోనా టైంలో అందరికీ అన్నీ ఇస్తున్నారు కదమ్మా, ఆ ఈ ఎలక్షన్ మరి అది జగన్ గారిదే నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే కరోనా ఉంది కదా, అప్పుడెప్పుడో పెడితే అప్పుడు 300 కేసులు ఇప్పుడు రోజుకు వచ్చి 7-8 వేల కేసులు అవుతున్నాయి ఇక. అప్పుడు 200-100 కేసులకి అప్పుడు ఎలక్షన్ నిర్ణయించలేదు కదా, అందుకని జగన్దే కరెక్ట్. ఇది ఏరియా మాత్రం వైసీపీ గెలిచిద్దమ్మా, ఏరియా వైసీపీ బాగానే పనులు చేస్తున్నారు. వాళ్ళ సచివాలయ వ్యవస్థ వచ్చిన కాంచి ఎవరు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదా, అందుకనే చేస్తున్నారు. ఆయనే గెలుస్తారు, వాళ్ళు ఇక్కడ లోకల్ బాడీలో వాళ్ళే గెలుస్తారు. మంచి ఫలితాలే వస్తాయమ్మా, మంచి ఫలితాలు వస్తాయి. అది కరెక్ట్ కాదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఎవరికి ఇబ్బందులు ఉన్నారు కదా జనం అంతా. ఇప్పుడు పక్క పెట్రోల్ పెరిగి అవన్నీ పెరిగి మళ్ళీ ట్రాఫిక్ ఏసీ అన్నీ వేస్తే ఎలా తీసుకొచ్చి కడతారు? ప్రైవేట్ జాబుల్లో చేసేవాళ్ళు సరిగ్గా వాళ్ళు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు కదా. అలాంటప్పుడు పైన చేస్తే అక్కడ తీసి కడతారు, బండప్ చెప్పేసి వచ్చేయటమే కదా. అది మాత్రం ఆలోచించాలి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. లోకల్ ఎలక్షన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్దా, కార్పొరేటర్దా అయ్యేనా? వైఎస్ఆర్ మంచి మంచి పనులు అన్ని పథకాలు కొత్త అన్నీ చేస్తున్నారు కదా, అందుకు జగనే కరెక్ట్. మరి ఇది వాళ్ళు ఇంతకుముందు చేసినవన్నీ ఉన్నాయి కదండి, తేడాలు ఉన్నాయి కదా. రాజధానిలో కానీ ప్రజలకు చేయాల్సినవి చేస్తామని చేయకుండా ఉన్నాయి కానీ అది గ్యారంటీగా గెలిచి ఆయన చేసే పథకాలను బట్టి. ఇంతకుముందు లేబర్ అన్న వాళ్ళని ఇన్ని పథకాలు ఇప్పుడు అన్న ఇచ్చాడా? ఇవ్వలేదుగా చంద్రబాబు. అది ఏపీలోనా కరెక్ట్ అండి, ట్రాఫిక్ తప్పదు కదండి. మనం చేసేది ఏముంది, అది ఎవరున్నా ఆయనున్నా ఈయనున్నా తప్పదుగా. జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, ఎందుకంటే ఇంక మనకు మంచి కావాల్సిందేముంది ప్రస్తుతానికి. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తే ముద్ర ఇచ్చేది ఏం లేదుగా ఏంటి, ఇంత అడవుల్లో లోకల్ ఎలక్షన్స్ పెట్టుకొని జనాలు ఇబ్బంది పెడతాం తప్పితే అంతమించి ఏమి ఉండదు. పెట్టాలి అంటారు, పెట్టకుండా ఎలా ఉంటారు? ఇలాగనే దాని గురించి కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్షన్స్ పెడితే ఖర్చులు ఎంత అవుతాయి ఏంటి? ఇప్పుడున్న జనాభా వెళ్ళి కరోనా విపత్తి పరిధిలో లైన్లో ఉండి ఇజ్జిగా చేస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఎలాగైనా ఇబ్బందులే కదా, దానికని పెట్టకుండా ఉండటమే రైటు. జగన్ గారు వద్దంటున్నారు పెట్టాలని అంటే, పోయినసారి పెట్టాలని అంటే వాళ్ళే కదా టీడీపీ వాళ్ళు వద్దని చెప్పేసి అని అన్నారు కదా, దాని నిమిత్తం ఈయన కూడా ఒకళ్ళు వద్దనుకుంటున్నారు. గెలవచ్చు, ఎందుకంటే మరి చాలా పథకాలు కూడా అమలు చేసి ఇచ్చి ఉన్నారు కదా, గెలవచ్చు. బాగుందమ్మా, మంచి పరిపాలన. ట్రాఫిక్ ఫైన్స్ మాత్రం అవి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాస్కులు పెట్టుకొని వెళ్తున్నాము, స్పెట్స్ పెట్టుకొని వెళ్తున్నాము, హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాము. ఒకళ్ళు ఎదురొచ్చేటప్పుడు మనం చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలనేది కరెక్ట్. పక్కన అంబులెన్స్ వచ్చినప్పుడు మీరు సైడ్ ఇవ్వాలన్నది అది కరెక్టే ఏంటి. మరి కొన్ని ఆయన ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, వాళ్ళ హెచ్చరిక ప్రకారం వాళ్ళు చేయెత్తితే గబుక్కున అన్ఎక్స్పెక్టెడ్గా ఆపకపోతే 10,000 ఫైన్ అంటున్నారు. వెంటనే ఆపేస్తే వెనకాల వచ్చి ఇది కొంచెం ఢీ కొట్టే ప్రమాదం జరిగింది. కొంచెం ఎదరికి వెళ్తేనేమో వాళ్ళని తిరస్కరించిన వాళ్ళం అవుతాం. అంతంత ఫైన్లు అనేది కరెక్ట్ కాదు. చాలా బాగుంది, వైసీపీ గెలిచింది, వాళ్ళకే ప్లస్ పాయింట్ ఉందిగా. ఆయన చాలా మంచి పథకాలు చేస్తున్నాడు కదా. మొన్న ఎలక్షన్లు అప్పుడు కరోనాని ఆపేశారుగా, ఇప్పుడు మరి సరే అంతగా తెలియదు రాజకీయం గురించి. ఎందుకంటే ఆయన పథకాలు అవి చేస్తున్నాడుగా పేదల కోసం, మంచి పథకాలు అవన్నీ. ఎవరు వేస్తారు? జగన్ గారే గెలుస్తారు ఆటోమేటిక్గా. వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు, తెచ్చారు ఆయన మార్పులు. ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు ఈ ఆఫీసుల చుట్టూ 100,000 మంది తిరిగేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గ్రామ సచివాలయం ఉంది. ఇవాళ ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఇంతకుముందు లాగా లంచాలు తగ్గలేదు కానీ కొంతవరకు కంట్రోల్ అయింది. ఈ స్కూల్స్ మా పాడుపడి బిల్డింగ్లన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్ లాగా మార్చారు. ఒకటి కాదు, అనేక రకాల మార్పులు చూసాను సంవత్సరంలో. పరిపాలనలో కానీ వ్యవస్థలో కానీ చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆయనే గెలుస్తారని మా ఉద్దేశం. కేసులు 2 అంకెల్లో ఉన్నప్పుడేమో కరోనా ఎలక్షన్ ఆపారు, కేసులు 4 అంకెలు వచ్చినప్పుడేమో ఎలక్షన్ కావాలంటున్నారు. అది పెద్దలు ఉన్నారు కానీ న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలు వాళ్ళు చెప్పాలి. అది 2 అంకెలు వచ్చినప్పుడేమో ప్రపంచం మునిగిపోతుందన్నారు, 4 అంకెలు నడుస్తున్నాయి. మీకు కూడా తెలుసు 3,000-4,000 కేసులు. మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? పెద్దలు కదా, వాళ్ళే చెప్పాలి. ఈ క్వశ్చన్కి కమిషనర్ గారే చెప్పాలి. అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తాం? ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని మేము అనుకున్నాం. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుద్ది అనుకుంటున్నాను. అమ్మ తప్పు చేసినోడికి శిక్ష వద్దంటే ఎలా అమ్మా? తప్పు చేయకుండా ఉండమండి, ఇక ఫైన్తో పని ఉంది. ఫైన్స్ ఉందమ్మ కరెక్టే, అది తప్పు చేయదు. నువ్వు తప్పు చేయనప్పుడు ఇంకా ఫైన్తో పని ఉంది, మన దాని గురించి భయం ఎందుకు పడాలి? తప్పు చేసే ఉద్దేశం ఉన్నాడే ఫైన్ ఎక్కువ భయపడాలి. తప్పు చేయొద్దు, ఫైన్ పడద్దు, ఇంకా దాని గురించి ఆలోచన ఉంటుంది. జగనే బాగానే చేస్తాడు కూడా ఆయనకే వేస్తారు ఓట్లు. జగన్ గారు వద్దంటున్నారా ఏంటి? ఎలక్షన్లు వద్దంటున్నారా? ఎలక్షన్లు పెట్టాలి మరి, పెట్టకపోతే ఎలాగా? ఇప్పుడు తర్వాత పెడతారు కదండి, పెట్టాల్సిందే కదా మీరు. పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిందే కదా. ప్రభుత్వం పాలన బాగుంది కాబట్టి చెప్పినవి చేస్తున్నాడని చెప్పని కూడా చేస్తున్నాడు కాబట్టి బాగుంటుంది, గెలుస్తారు, బాగానే ఉంది. అందరూ మరి కంట్రోల్ అవ్వాలంటే పెంచాలిగా. ప్రస్తుతానికైతే చాలా బాగుందమ్మా. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పినట్టుగా నవరత్నాలను పెంచడం, పంపిణీ చేయడం, పథకాలు కానీ అధికంగా ఇబ్బందులు లేకుండా జరిగింది రాష్ట్రంలో. ఖచ్చితంగా వైసీపీకి లాభం అమ్మ. ఆయన చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ, అభివృద్ధి అంటే కడితేనే కాదమ్మా. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఏ గవర్నమెంట్ ఇచ్చిందమ్మా? సంవత్సర కాలంలో సచివాలయాలు నిర్మించి ఉద్యోగాలు ఇచ్చారు. 200 కేసులు ఉన్నప్పుడే పెట్టమంటే పెట్టలేదు ఎన్నికల కమిషనర్ గారు. ఇప్పుడు 40 కేసులు ఉంటే ఎట్లా పెడతాడమ్మా? న్యాయం కాదు కదా అది. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా గెలుస్తుంది వైసీపీ. ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, రాజ్యం గురించి ఆయన పాటుపడుతున్న ఇది కానీ, కరోనా టైంలో కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా ఆయన చూసిన విధానం కానీ దేశంలో ఎక్కడ జరగలేదు. వాలంటీర్లు బాగా పనిచేశారు. ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుందమ్మా వైసీపీకి అనుకూలంగా. అమ్మ ఎవరి కోసం పెంచేది? జాగ్రత్త కోసం. భద్రత లేకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా ఫోన్లు మాట్లాడకుండా డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడ్ చేయడం కరెక్టా అమ్మ? అది ఎవరు పాటిస్తున్నాడు చెప్పండి? నామ్స్ 1 వేలో వెళ్ళటం, ముగ్గురిని ఎక్కించుకుని వెళ్ళటం, నలుగురిని ఎక్కించుకుని వెళ్ళటం, ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళటం అవసరమా? బాధ్యత లేదా ప్రజలకి? పరిపాలన అనేది ప్రస్తుతం బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఈ పథకాలన్నీ వస్తున్నాయి. మరి తెల్ల కార్డు లేకుండా మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి పథకాలు అనేవి లేవు. అట్లాగే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఏంటంటే ఒక కారు ఉంటే లేదని. ఇప్పుడు మేము 4 పిల్లలు 2 పిల్లలు ఉండి పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకి కారు అనేది కామన్ అయిపోయింది. మరి ఆ కారు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు. అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ ఉండాలి. అట్లాగే మా రిక్వెస్ట్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం అందరికి ఉండాలి, కానీ చదివే విద్యార్థులకే ఇవ్వాలి. అంటే సబ్జెక్టులు తప్పి 6 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు తప్పినోటి తీసేసి ఒరిజినల్గా ఎవడైతే అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడో వాడికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది తర్వాత ఏంటంటే పథకాలన్నీ బాగున్నాయి కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి అంత డైరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు. లోకల్ ఎలక్షన్ అనేది అది క్యాండిడేట్లు బట్టి ఆధారపడి ఉంది తప్ప మనకి గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడింది లేదు. ఇవాళ లోకల్ ఎలక్షన్ అనేది కూడా ఎప్పుడు జరిగిద్దని కూడా ఎవరు తెలియట్లే పరిస్థితిలో ఉంది. వచ్చేవాళ్ళు వస్తే మాత్రం జగన్ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ సపోర్టు, వాళ్ళ పవర్ అనేది ఉంటుంది. అది కాంట్రవర్షియల్ అనేది హైరార్కీలో ఉండదు. అటు అంతేకాని ప్రజలకు సంబంధం లేని విషయం అది. వచ్చి ఇప్పుడు ఒక ఆఫీసర్ అనేవాడు గవర్నమెంట్ చెప్పింది వినాల్సింది తప్ప సొంత నిర్ణయాలు తీసుకుని మన భారతదేశంలో లేదు అది. కాబట్టి గవర్నమెంటు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్గా తీసుకుని నిర్ణయం చేయలేదు కదా. ఇప్పుడు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ పెడదాం ఉంటాడు. గవర్నమెంట్ ఏమంటుంది? అంతా కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ కోవిడ్ ఉంది కాబట్టి వీఆర్ అనేబుల్ టు కండక్టెడ్ ఎలక్షన్స్, వాట్ కెన్ ఐ డూ అంటుంది వచ్చేవాడు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం ప్రకారమే ఆధారపడి ఉంటుంది తప్ప ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్గా ఏం చెప్పలేదు వచ్చేవాడు. కాబట్టి అంటే బోత్ మస్ట్ బి కోఆర్డినేటింగ్. దే విల్ సిట్ అండ్ డిస్కస్ దిస్ ప్రాబ్లం. అబ్బాయి ఎందుకు వచ్చింది మన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది గ్యాప్ ఫిల్ చేసుకోగలిగితే ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు వచ్చేవాడు. అంతే తప్ప నేను ప్రెస్టేజీ పోయి ఆయన హైకోర్టులకి ఈయన హైకోర్టులకి వెళ్తాం వల్ల ఉపయోగం లేదు. హైకోర్టు కూడా సిస్టమ్ మారాలండి. ఎందుకంటే ప్రతి అన్నెసరీ కేసుని పుటప్ చేస్తే ఏమవుతుందంటే రోడ్డు మీద పోయేవాడు ప్రతివాడు కూడా కేసు పుటప్ చేస్తున్నాడు. కాబట్టి కొన్ని కేసులకి మినిమం ఇవ్వాలి. ఇప్పుడు ఒక కేసు పుటప్ చేస్తే ఆ కేసుని వాడు క్లియర్గా దాన్ని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కేసు పుట్టప్ చేయడం వల్ల ఏమవుతుంది, అందరూ హైకోర్టులు కొన్ని లక్షల కేసులు వేసేస్తున్నారు. తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి కేసుకి టైం పీరియడ్ పెట్టాలి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఏమంటుంది, ఓ ప్రాజెక్ట్ పెట్టారు, వచ్చే నెల 20వ తారీఖున ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగానే ఏ కేసు పుట్టప్ చేసినా దాని లైఫ్ స్పాన్ 3 ఇయర్సా 2 ఇయర్సా? ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవాలి అకౌంట్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందిరాగాంధీని చంపి 20 ఏళ్ళు, మొన్న చిన్న ఆయేషా కేసు ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అట్లా లాంగ్ పీరియడ్ పెట్టకూడదండి. ఒక కేసుని పుటప్ చేస్తే దాని స్పాన్ 2-3 ఇయర్స్లో క్లోజ్ అయిపోవాలి. అది కూడా చట్టం చేయమనండి, మంచిది. అది అందరూ కూడా జనరల్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే నోటా కేసు పెట్టారు, నోటా ఓటు పెట్టారు. నోటా ఓటుకి వెయిటేజ్ ఇవ్వమనండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే నోటాకి 51% ఓట్లు అబవ్ వస్తే ఆ కాన్స్టిట్యున్సీని మేము రిక్వెస్ట్ ఏంటి ఉన్నటువంటి కలెక్టర్ చేత 5 సంవత్సరాల పరిపాలన పెట్టమనండి. మళ్ళీ ఎలక్షన్ వద్దు, మాకు ఎలక్షన్ వద్దు. 5 సంవత్సరాలు కలెక్టర్ చేత పరిపాలన పెట్టించండి. ఎందుకంటే ఇక్కడ పరిపాలించే ఇక్కడ నిలబడ్డటువంటి రాజకీయ నాయకులందరూ మాకు యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి 51% ప్రజలు ఎవరైతే నోటా ఓటుకేస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాలు ఎలక్షన్ మాకు వద్దు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేత పరిపాలించండి, అంటే కలెక్టర్ చేత పరిపాలన పెట్టండి. విజయవాడ కూడా అంతే. ఇప్పుడు ఒక వార్డు ఉంది, ఈ వార్డులో నోటాకి వేసాం ఓట్లు అందరం. ఓ నోటాకి వేస్తే ఏం చేయాలి, ఈ వార్డులో మున్సిపల్ కమిషనరే పరిపాలించాలి, మాకు ఎలక్షన్ రాజకీయ నాయకుడు మాకు వద్దు. ఎప్పుడైతే ఈ సిస్టమ్ వస్తుందో ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అది మా రిక్వెస్ట్. అది కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే మీరు వేలు ఇక్కడ ఒక పక్క కోవిడ్ వచ్చి తినడానికి లేదా చచ్చిపోతుంటే మీరు ట్రాఫిక్ ఎప్పుడు వేయాలంటే మీరు రోడ్లు ఎక్స్టెన్షన్ చేయమనండి. ఇప్పుడు మేము చూస్తున్నాం, మీరు చూస్తున్నాం, మీ చిన్నపిల్లలు మీకు తెలిసి ఉంటుంది లేదు. విజయవాడకి అసలు రోడ్లు ఎన్ని ఉన్నాయి చెప్పానండి. విజయవాడ పాపులేషన్ అంతా, విజయవాడ రోడ్లు ఎంత ఉండే నేను చూస్తున్నాను. గత 30 ఏళ్ళ నుంచి విజయవాడ రోడ్లు 2 రోడ్లు, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు. మరి పాపులేషన్ చూస్తే అప్పుడు వచ్చి 10 లక్షలు, ఇవాళ వచ్చి 30 లక్షలు. 30 లక్షల మందికి రోడ్లు ఏమి ఎక్స్టెండ్ చేశారు? ఆల్టర్నేటివ్ ఈజ్ రిక్వైర్డ్. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఫైన్లు వేస్తామంటే ఎట్టేస్తారు, జనాల్లో రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ వస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ ది గవర్నమెంట్, అంతే. అది రోడ్డు ఫైన్లు వేయటం వల్ల ఎవడు మారాడండి. ఇప్పుడు మాస్కులు పెట్టుకోమన్నారు, రోజు ఫైన్లు వేస్తున్నారు. 5 నెలల నుంచి ఫైన్లు వేస్తే ఎంతమంది మారారు? మాస్క్ పెట్టుకొని దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి కలగజేయాలి. అది అది చేయకోకుండా ఏదో మేము ఫైన్లు వేస్తుంటే వేసుకో అంటారు వచ్చి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్లో ఖాన్ గారు మనకి ఎస్పీగా ఉండేవాళ్ళు. అక్కడ ఏం చేశారు, ఆడపిల్లలు అందరూ కూడా మాస్కులు పెట్టుకోవట్లేదు, హెల్మెట్ పెట్టట్లేదని 100 రూపాయలు ఫైన్ వేస్తే ఆయన షాక్ తిన్నాడు. రోజుకి వేల రూపాయలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే ఒకరోజు ఒక ఆడమాయిని పిలిచి అడిగాడు, ఏమ్మా నువ్వు ఎందుకు మా హెల్మెట్ పెట్టుకోవట్లేదంటే ఆమె ఒకటే చెప్పింది, సార్ నేను బ్యూటీ పార్లర్కి వెళ్తే 500 అవుతుంది, మీరు వేసేది ఛార్జీ 100 రూపాయలే ఫైన్ అని చెప్పింది. సేమ్ అదే అంటారు ఇక్కడ కూడా రేపు పొద్దున. ఎందుకంటే దీని ఎగ్జాంపుల్ అది ఓపెన్గా మనకి ఖాన్ గారు ఒక కమిషనర్ గానే మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాబట్టి ప్రజల్లో మార్పు రావాలండి, ఫైన్లు వేయటం వల్ల మార్పు లేదండి. లేబర్కే లాభం అండి, లోకల్ వేస్తున్నారు. లోకల్ ప్రెసిడెంట్లు వాళ్ళు వస్తే అనుకూలంగా ఉంటుంది, ఏదైనా కష్టం సుఖం చెప్పుకుంటా బాగుంది. ఆయన నిర్ణయం ఎలా ఉందో మనకేం తెలిసింది, ఆలోచించేదే వాళ్ళు కదండి పరిపాలన చేసేవాళ్ళు. ఏది మంచి చెడ్డ వాళ్ళకే తెలుసు కానీ మనకేం తెలియదు కదండి. ఆ విషయం నాకు తెలియదు. మనసులో అభిప్రాయం ఎవరో చెప్పగలరండి. ఏపీ బాగా ట్రాఫిక్ బాగా జామ్ అయిపోతుంది, రోడ్లు కాడ సరిలేవండి అసలు. ఎక్కడ ఏ రోడ్లు కాడ వర్షాలకి వాటికి పోయింది. ఫైన్స్ పెంచారండి, ఫైన్స్ కూడా అతి కష్టంగా ఉందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.